Hello, welcome to Tech to Learn, where you learn coding and more. ఈ రోజు మనం ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి అలాగే C++ ఫండమెంటల్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ రోల్ ద ఇంట్రో. మనము లాస్ట్ వీడియోలో చూసాం వేరియబుల్ అంటే అది ఒక కంటైనర్. అది ఏం చేస్తుంది? ఏదన్నా ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఆ వాల్యూ ఏంటి? ఏదన్నా కావచ్చు, లైక్ నెంబర్ కావచ్చు, మన ఇంగ్లీష్లో సెంటెన్సెస్ కావచ్చు, లైక్ క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఫ్లోట్ వాల్యూస్ కావచ్చు. వేరియబుల్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుందో అది ఇండికేట్ చేయడానికి మనం డేటా టైప్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో డేటా టైప్ అంటే ఏందో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20 అనింది. 20 అనేది డేటా. ఆ డేటాని మనము ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. కానీ మనకి ఈ వేరియబుల్ అనేది ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుంటుందో అది ఇండికేట్ చేసేది డేటా టైప్ అన్నమాట. సో ఏజ్ అనే వేరియబుల్ ఇంటీజర్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, కాబట్టి ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది ఇంట్ అయిందన్నమాట. సో ఏజ్ అనే వేరియబుల్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు మనము C++లో ఉన్న ఫండమెంటల్ డేటా టైప్స్ ఏంటివో చూద్దాం. ఇవి C++లో ఉన్న బేసిక్ ఫండమెంటల్ డేటా టైప్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా టైప్స్, మిడిల్లో ఉన్న మీనింగ్ అండ్ లాస్ట్లో ఉన్నవి ఆ డేటా టైప్ మెమరీలో ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తాయో అది సైజ్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనము ప్రతి ఒక్క డేటా టైప్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ది ఇంటీజర్. మనము ఇంటీజర్ని ఇండికేట్ చేయడానికి ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. నార్మల్గా ఇంట్ అనే కీవర్డ్ 4 బైట్స్ని యూజ్ చేసుకుంటుంది. ఇంట్ శాలరీ ఈక్వల్ టు 85,000. 85,000 అనేది ఇంటీజర్, కాబట్టి శాలరీ అనే వేరియబుల్కి డేటా టైప్ వచ్చి ఇంటీజర్. ఫ్లోట్ అండ్ డబుల్ డేటా టైప్స్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని లైక్ డెసిమల్స్ని, ఎక్స్పోనెన్షియల్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. బట్ ఫ్లోట్ అనేది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, డబుల్ అనేది 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. మనం బేసికల్గా డెసిమల్ తర్వాత తక్కువ నెంబర్స్ ఉంటే ఫ్లోట్ని యూజ్ చేస్తాం, ఎక్కువ నెంబర్స్ ఉంటే డబుల్ని యూజ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మనం ఏదన్నా ఎక్స్పోనెన్షియల్ వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్ లాగా డబుల్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం వేర్క్యార్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. క్యారెక్టర్ అండ్ వేర్క్యాడ్ రెండు కూడా క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. బట్ క్యార్ అనేది 1 బైట్ ఆక్యుపై చేస్తే వేర్క్యార్ అనేది 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అండ్ క్యారెక్టర్స్ని మనం సింగిల్ కోడ్స్లో డిఫైన్ చేస్తాము. వేర్క్యార్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా క్యారెక్టర్ మోర్ మెమరీని ఆక్యుపై చేస్తుంది అని తెలిసినప్పుడు మనం క్యారెక్టర్ కంటే వేర్క్యార్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. మనం బూలియన్ డేటా టైప్ని ట్రూ ఆర్ ఫాల్స్ యొక్క వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి బూల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇది బేసికల్గా ఎక్కువ మనము కండిషనల్ స్టేట్మెంట్స్లో, లూప్స్లో యూజ్ చేస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి మనం ఫర్దర్ వీడియోలో చూసుకున్నాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. బూల్ కండిషన్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే కండిషన్ అనే వేరియబుల్లో మనం ఫాల్స్ అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సో ఫాల్స్ ట్రూని స్టోర్ చేయాలనుకుంటే మనం బూలియన్ డేటా టైప్ని యూజ్ చేయాలి. ఇవి బేసిక్ డేటా టైప్స్ ఇన్ C++. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.